Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో టీడీపీ నేతకు జగన్ సర్కార్ షాక్. గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ మూసివేతకు ఆదేశాలు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ కోన రవికుమార్, ధూళిపాళ్ళ నరేంద్రలను వివిధ కేసుల్లో జైలుకు పంపింది. తాజాగా మరో కీలక నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్కి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనే అభియోగంపై చిత్తూరు జిల్లాలో ఉన్న అమరరాజా కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సమీక్షించి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అమరరాజా బ్యాటరీస్ స్పష్టం చేసింది. బాధ్యతాయుత సంస్థగా ఎన్నో సంవత్సరాలుగా తమ యూనిట్లలో పర్యావరణ సంరక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. కాలుష్య నియంత్రణ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా పెట్టామని పేర్కొంది. కాగా అమరరాజా బ్యాటరీస్కు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కరకంబాడి, నూనెగొండ్లపల్లి వద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి.